నమస్కారం అంతర్నేత్ర వీక్షకులకు స్వాగతం నేను మెస్సియస్ ఈ ఆదివారము మిత్రులు అడిగినటువంటి కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో ద్వారా చూద్దాం ముందుగా వినోద్ కుమార్ గారు అడుగుతున్నారు బ్లైండ్ ట్రైన్ కన్సెషన్ కొరకు ఎంత శాతం పర్సెంటేజీ ఉండాలి అని అడుగుతున్నారు వినోద్ కుమార్ గారు ఈ బ్లైండ్ వారికి ట్రైన్ కన్సెషన్ ఇవ్వాలి అంటే హండ్రెడ్ పర్సెంటేజీ వికలాంగుల స సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి వీరికి మాత్రమే ఈ ట్రైన్ కన్సేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక తర్వాత బొల్కా మహేష్ అడుగుతున్నారు నేను ఆర్థోపెడిక్ వికలాంగుణ్ణి సెవెంటీ పర్సెంట్ సదరం సర్టిఫికేట్ ఉంది మోటార్ సైకిల్ కోసము అప్లికేషన్ చేసుకోవచ్చా తెలంగాణలో ఇప్పుడు అవకాశం ఉందా అని అడుగుతున్నారు మహేష్ గారు ఈ రెట్రో మోటార్ సైకిల్స్ అనేవి తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా విద్యార్థుల కొరకు కేటాయించడం అనేది జరుగుతుంది వీరు కాలేజీకి వెళ్ళి రావడానికి అవకాశం ఉండాలి అని చెప్పేసి వీరి వీరి చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు ఈ రెట్రో ఫిట్టెడ్ మోటార్ సైకిళ్ళు ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది వీరికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నవారికే మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని రెండు రాష్ట్రాల గవర్నమెంట్లు రిలీజ్ చేసిన సర్క్యులర్లో పేర్కొనడం అనేది జరిగింది అయితే తెలంగాణలో ఈ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి గాను ఆల్రెడీ నోటిఫికేషన్ వెలువడింది డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగిపోయింది ఒకవేళ మీకు అవకాశం ఉంటే మాత్రము రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు దరఖాస్తు చేసుకోండి ఇక తర్వాత వాణి కోటమల్ల అడుగుతున్నారు నేను గవర్నమెంట్ టీచర్గా రెండు వేల పన్నెండు నుంచి పనిచేస్తున్నాను ఐదు సంవత్సరాల క్రితం నాకు రెండు చెవులకు ఇన్ఫెక్షన్ వచ్చి సర్జరీ చేశారు అయినా రికవరీ కాకపోవడం వల్ల ఫార్టీ సిక్స్ పర్సెంటేజీ వికలాంగుల సర్టిఫికేట్ పర్మనెంట్గా ఇవ్వడం అనేది జరిగింది నాకు ఆ సర్టిఫికేట్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ అయినా ఉంటాయా ట్రాన్స్ఫర్లో మొదటి అవకాశం ఉంటుంది అని అంటున్నారు నేను ఎలిజిబుల్ అవుతానా తెలియజేయండి అని అడుగుతున్నారు గారు మీకు ఈ ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్ అనేది ఈఎన్టీలో పనికిరాదు అనే చెప్పాలి ఈ ఇయరింగ్ ఇంపాడ్ వారికి ఫిఫ్టీ వన్ ఉంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉంటేనే గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు అవకాశం అనేది అవకాశం అనేది కలుగుతుంది మీకు ఫార్టీ సిక్స్ పర్సెంటేజీ ఇవ్వడం జరిగిందని తెలియజేశారు కాబట్టి ఈ సర్టిఫికెట్ ఎలిజిబుల్ కాదు మీకు ఎలాంటి గవర్నమెంట్ బెనిఫిట్స్ అనేవి అందజేయడం జరగదని చెప్పాలి ఇక తర్వాత జగన్ అడుగుతున్నారు నా డిజబిలిటీ ఫిఫ్టీ నైన్ పర్సెంటేజీ ఉంది పెన్షన్ వస్తుందా తెలియజేయండి అని అడుగుతున్నారు జగన్ గారు మీకు ఉన్నటువంటి ఫిఫ్టీ సిక్స్ పర్సెంటేజ్ వల్ల గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఆసరా పెన్షన్లు మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది మీరు ఎలిజిబుల్ అనే చెప్పాలి ఇక తర్వాత జింకల కొండలు అడుగుతున్నారు మా తమ్ముడికి చెవులు వినపడవు సదరం క్యాంపుకు వెళ్ళి మూడు సంవత్సరాలు పెన్షన్ తీసుకున్నాడు ఈ సంవత్సరం రెన్యువల్ డేట్ అయిపోయింది క్యాంపుకు వెళ్ళి సర్టిఫికేట్ అటెండ్ చేశాడు కానీ ఎంపీడీఓ ఆఫీస్కు సర్టిఫికేట్ రాలేదు ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతున్నారు కొండల్ గారు మీకు సదరం అసెస్మెంట్ అయిన తర్వాత తెలంగాణలో అయితే ఈ సర్టిఫికేట్లు అన్నీ కూడా ఎంపీడీఓ ఆఫీస్కు రూరల్లో పంపించడం అనేది జరుగుతుంది అర్బన్లో అయితే మున్సిపాలిటీ ఆఫీస్కు పంపించడం అనేది జరుగుతుంది మీరు ఎంపీడీఓ ఆఫీస్లో చెక్ చేసుకున్నారు రాలేదు అంటున్నారు కాబట్టి మీరు ఎక్కడైతే అసెస్మెంట్ చేయించుకున్నారో అక్కడికి వెళ్ళి అంటే సదరం అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్కి వెళ్ళి మీ ఆధార్ కార్డుతోటి మీరు చెక్ చేసుకోండి మీకు మీ సర్టిఫికేట్ ఎక్కడికి పంపించబడింది అన్న వివరాలను వారు తెలియజేయడం అనేది జరుగుతుంది ఇక తర్వాత ఆర్య క్రియేషన్స్ వారు అడుగుతున్నారు ఒంటరి మహిళ పెన్షన్ ఎలా అప్లై చేయాలో చెప్పండి అని అడుగుతున్నారు వీరికి తెలియజేసేది ఏంటంటే ఆసరా పెన్షన్లలో ఒంటరి మహిళలకు పెన్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది వీరు మీ గ్రామంలో అయితే మాత్రము మీ సెక్రటరీకి మీ యొక్క ఆధార్ కార్డును మీ యొక్క రేషన్ కార్డును మీ యొక్క వయస్సు ధృవీకరణ పత్రాన్ని అదేవిధంగా మీ బ్యాంక్ అకౌంట్ను ఒక పాస్పోర్టును జత చేసి ఒంటరి మహిళల పెన్షన్కు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసి మీ సెక్రటరీ గారికి ఇవ్వండి వారు మీ ఎంపీడీఓ ఆఫీసులో ఎండిఓ గారికి సమర్పించినట్లయితే వారు వారి లాగిన్లో నుంచి వెళ్ళి మీ దరఖాస్తును గవర్నమెంట్కు పంపించడం అనేది జరుగుతుంది ఈ విధంగా మీకు పెన్షన్ రావడం అనేది జరుగుతుందనే చెప్పాలి ఇక తర్వాత రాజ్ కుమార్ అడుగుతున్నారు సదరం సర్టిఫికేట్ కావాలి ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతున్నారు రాజ్ కుమార్ గారు ఈ సదరం సర్టిఫికేట్ల మంజూరీ కోసము ప్రతి జిల్లాలో జిల్లా మెడికల్ బోర్డు వారు నిర్వహించేటువంటి క్యాంపుకు మీరు వెళ్ళవలసి ఉంటుంది ఈ క్యాంప్ అనేది జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించడం అనేది జరుగుతుంది మీరు మీ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని సదరం క్యాంప్కు వెళ్ళి మీరు సర్టిఫికేట్ను తీసుకోవచ్చు ఇక తర్వాత జోగారా అడుగుతున్నారు యూడిఐడి కార్డు వచ్చిన వాళ్ళు కూడా ట్రైన్ పాసు తీసుకోవాలా లేక యూడిఐడి కార్డు ట్రైన్ పాస్గా పనిచేస్తుందా తెలియజేయండి అని అడుగుతున్నారు జోగారావు గారు మీకు యూడిఐడి కార్డు వచ్చినా కానీ మీరు ట్రైన్ కన్సెషన్ పాస్ అనేది విడిగా తీసుకోవలసి ఉంటుంది ఈ ట్రైన్ కన్సెషన్ పాస్ అనేది ఆన్లైన్లో ఒక విధంగా ఇస్తారు ఆఫ్లైన్లో మరో విధంగా ఇవ్వడం అనేది జరుగుతుంది వాటి గురించి నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో మీరు చూసినట్లయితే మీకు పూర్తి వివరాలు తెలియడం అనేది జరుగుతుంది ఇక తర్వాత స్నేహ ఫ్యాషన్స్ అడుగుతున్నారు మా బాబుకి పది రోజుల క్రితం సదరం సర్టిఫికేట్ వచ్చింది పెన్షన్ కోసం ఏం చేయాలి మీ సేవకు వెళ్తే మండల ఆఫీస్కు వెళ్ళమంటున్నారు మండల ఆఫీస్కి వెళ్తే మీ సేవకు వెళ్ళమంటున్నారు నేను ఏం చేయాలి అని అడుగుతున్నారు ఈ వీరికి తెలియజేసేది ఏంటంటే మీకు సదరం సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీరు ఈ ఆసరా పెన్షన్ల కోసం ఒక ప్రొఫామా ఉంటుంది ఆ ప్రొఫామ్ని ఆ ప్రొఫామాను ఫిల్ అప్ చేసి దానికి మీ డిజబులిటీ సర్టిఫికేట్ను మరియు ఆధార్ కార్డును బ్యాంక్ అకౌంట్ను ఆ తర్వాత వారు అడిగినటువంటి అన్ని డాక్యుమెంట్స్ను వాటికి అటాచ్ చేసి మీ గ్రామంలో ఉన్నటువంటి కార్యదర్శికి ఇవ్వండి కార్యదర్శి గారు దాని మీద అటెస్టెడ్ చేసి దానిని ఎంపీడీఓ ఆఫీసులో సబ్మిట్ చేస్తారు ఆ విధంగా ఎంపీడీఓ గారు వారి లాగిన్లోకి వెళ్ళి మీ యొక్క పెన్షన్ దరఖాస్తును గవర్నమెంట్కు పంపించడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు ముందుగా మీ సెక్రటరీ గారికి ఈ పెన్షన్ దరఖాస్తును ఇచ్చినట్లయితే మీకు రానున్న కాలంలో పెన్షన్ వచ్చే అవకాశం అనేది ఉంది ఇవి ఫ్రెండ్స్ ఈ ఆదివారము మిత్రులు అడిగినటువంటి కొన్ని సందేహాలకు సమాధానాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాదాలు